ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, గంట నుంచి రెండు గ్రూపుల వాళ్ళు మమ్మల్ని చంపేయడానికి చేస్తున్నారండి, మీరు కాపాడాలి సార్. ఏమిటయ్యా మీ గొడవ? ప్రేమ. అది నా కథే చెప్పు. మా పెళ్లి జరగకుండా రెండు గ్రూపుల వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. నువ్వెక్కడ మనిషి అయ్యా బాబు? మీ గొడవ ఏంటో చెప్పమంటే నా కథ చెప్తావేంటి? అబ్బా మీ కథే మా కథ సార్. అలాగా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. వీళ్ళ రెండు గ్రూపుల్ని మూసేయండి. ఓకే సార్. సార్ మీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ ఏమిటి సార్? నేను నీలాగే నా లవర్ని తీసుకుని పారిపోతుంటే నన్ను రెండు గ్రూపులు తరుముకుంటూ వచ్చాయి. అప్పుడు నేను ధైర్యం చేసి గుళ్ళో దూరిపోయి దభీమం తలుపేసేసుకున్నా. ఆ చీకట్లో పోదారి మమ్మల్ని చూసి అదిరిపడ్డాడు. చీకటి కదా, మిమ్మల్ని చూసి దడుచుకుని ఉంటాడు. నో, ఆయన దడుచుకున్నది నన్ను చూసి కాదు, నా లవర్ని చూసి. ఆ అమ్మాయి అంత భయంకరంగా ఉంటుందా? నేను లేవ తీసుకొచ్చింది ఆయన కూతుర్ని. అయ్యయ్యో, నన్ను తరువుకొచ్చిన రెండు గ్రూపుల్లోనూ ఒకటి మా నాన్న గ్రూపు, ఒకటి మా అమ్మ బ్యాచ్. తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా నాన్న, తన బంధువుల్లో పిల్లనే చేయాలని మా అమ్మ. నేను వీళ్ళిద్దరినీ కాదని పూజారి గారి అమ్మాయితో లేచిపోయా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పే లేదు సార్. కాకపోతే ఆ అమ్మాయి మెళ్ళ తాళి ఎలా కట్టారు అని. మామూలుగానే చేత్తో. నేను అడిగేది అక్కడి నుంచి ఎలా పారిపోయారు అని. నేరుగా స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళి ఏ రైలు ఎక్కారు? నేను వెళ్ళింది రైల్వే స్టేషన్ కాదయ్యా, పోలీస్ స్టేషన్కి. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిపోయింది మా పెళ్లి. బాజాలు మంత్రాలు లేకుండా.